పైకి చూడరా. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ ఐ మేకప్తో మొదలు పెట్టబోతున్నామండి. జనరల్గా ఐ మేకప్ వేసుకునే ముందు ఇలా కళ్ళ కింద కొంచెం పౌడర్ వేసుకుంటే ఒకవేళ ఏదైనా ఐ షాడో కనుక స్పిల్ అవడం అంటూ జరిగితే చీక్స్ మీదకి, దాన్ని నెక్స్ట్ మనం ఈజీగా తీసేయడంకి వీలు ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చి ఫస్ట్ తనకి ఐ మేకప్లో బేస్ కలర్ అంటూ వేశాక తర్వాత హైలైట్ కలర్ అని వస్తుంది, అలాగే కాంటూరింగ్ జరుగుతుంది, ఐలైనర్, ఆ తర్వాత మస్కారా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ బేస్ కలర్ వేయబోతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ కలర్ తీసుకుని కాంటూరింగ్ చేయబోతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు హైలైట్ కలర్ యూస్ చేస్తామన్నమాట మధ్యలో గోల్డ్, సో దాట్ మంచి డ్రమాటిక్ లుక్ వస్తుంది.
ఇప్పుడు ఐబ్రోస్ కింద హైలైటర్ వేస్తాం అన్నమాట, సో దట్ ఐబ్రోస్ని పూర్తిగా హైలైట్ చేయడానికి వీలవుతుంది.